రోమీయులకు 10:16 అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు సమ్మెను అని యెషయ చెప్పుచున్నాడు కదా. తప్పుదారులు నడిపించబడు ఆసక్తిని కలిగి ఉన్నారన్న దుఃఖముతో పౌలు మాట్లాడుచున్నాడు. నీవు కారును నడుపుటలో ప్రవీణుడవై ఉండవచ్చు గాని తప్పుదారులు వెళ్తే ఏమవుతుంది? అట్లే యూదులు తమ ధర్మశాస్త్రమును బట్టి గర్విస్తునుండున్నారు గదగాని దానికి లోబడలేదు. నీవు దేవుని ధర్మశాస్త్రమునకు లోబడినప్పుడు అది చాలా కష్టతరముగా ఉండవచ్చు. అయితే యేసుక్రీస్తులో ఉండే మహత్తర శక్తితో శిలువ యొద్దకు నడిపించబడతావు. ధర్మశాస్త్రము నిన్ను లోతుగా త్రవ్వుతూ నీ నిజస్థితిని చూపిస్తుంది. శిలువ నిన్ను ఆ స్థితి నుండి విడుదల చేస్తుంది. తమ మోసకరమైన హృదయాలతో యూదులు గ్రుడ్డివారైపోయారు. నీవు పశ్చాత్తాప పడకుండా సువార్తను నమ్మలేవు. ధర్మశాస్త్రములో ఆచారబద్ధమైన చట్టము, నీతిని తెలిపే చట్టము అనవి ఉన్నాయి. ఏ నాటికైనా నీతి ధర్మశాస్త్రమే అనుసరించదగినది. క్రీస్తు ఆచారబద్ధమైన ధర్మశాస్త్రాన్ని ఖండించాడు. ఆ అజ్ఞాన జ్ఞానములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవన్నని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అపోస్తుల కార్యములు 17:30 సువార్త మనుషుల హృదయానికి దేవుని వెలుగును తెలుస్తు గనుక సువార్తను బోధించు వారు తమ పాపములు శుద్ధి చేసుకుని దేవుని దృష్టిలో యథార్థవంతులుగా ఉండాలి. యేసుక్రీస్తులోని విజయమున్నది గనుక ప్రార్థన విశ్వాసాలతో చెడుగును జయించగలరు. పాపి అయిన వానికి విజయాన్ని ప్రకటించేదే సువార్త. ఏదో ఆసక్తితో జయం పొందలేడు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉంది. ప్రాణాత్మలను కీళ్లను మూలుగును శోధించుచున్నది. హెబ్రీయులకు 4:12 దేవుని వాక్య జ్ఞానం మనకెంతో అవసరమై ఉన్నది. గొప్ప ఉద్రేకాల వలన ప్రమాదమున్నది. జాగ్రత్త. ఆత్మలో ఉంటూ రాత్రింపగళ్లు దేవునితో పెనుగులాడి మన చెడు స్వభావాన్ని జయించాలి. దేవునికి బైబులుకు వ్యతిరేకమైనది ఏదియూ నీలో ఉండకూడదు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.